राष्ट्र प्रभुत्वं ఇప్పటికైనా మేల్కొని వాక్సినేషన్ ప్రోగ్రామ్ లో ఎక్కువ సంఖ్యలో వాక్సిన్ తెప్పించుకొని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మరి మరోపక్క ముఖ్యమంత్రి గారు 1వ తారీఖున వాక్సినేషన్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తూ గుంటూరులో లోకల్ బాడీ ఎన్నికల పూర్తయిపోతే మనం నిరంతరంగా వాక్సినేషన్ చేసుకోవచ్చు. వాక్సినేషన్ పెద్ద అవసరమైన ప్రోగ్రామ్ కాబట్టి ఆ ప్రోగ్రామ్ ని నిరంతరంగా మనం కొనసాగించడానికి వాళ్ళ ఎన్నికలు అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఆరు రోజుల ప్రక్రియ ఉన్న ఎన్నికలు పూర్తయిపోతే వాక్సినేషన్ ప్రోగ్రామ్ ని అత్యద్భుతంగా చేసుకుందామని సెలవు ఇచ్చారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు, మరి తన కేసుల గురించో తన స్వప్రయోజనాల కోసమో లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటైజ్ చేసుకోవడానికో వీటికి కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనే కేంద్ర ప్రభుత్వం ముందు సాగిలపడడం పెద్దల ముందు సాగిలపడడం ఆ కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకుంటూ ఉంటారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ముడిపడిన అంశాలపైన ఆయన ఏ విధమైన దృష్టి సారించరు. ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని అక్కడికి మాత్రమే పరిమితం అవుతారు. ఇవాళ ప్రజలు ఆరోగ్యం ఇంత ప్రమాదంలో పడిన పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు స్పందించకుండా ఒక లేఖ రాసి వదిలేసి కనీసం దాన్ని ఫాలోఅప్ చేయించకుండా పక్కన ఉన్న ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు కానీ ఇతర ముఖ్యమంత్రులు కానీ గత సంవత్సరం తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పుడు మెడిసిన్స్ విషయంలో కానీ ఇంజెక్షన్స్ విషయంలో కానీ ఎంత ఫాలోఅప్ చేసి వైద్య పరికరాలు తెప్పించుకోవడంలో కానీ మాస్కులు తెప్పించుకోవడంలో కానీ ఏ విధమైన శ్రద్ధ చూపించారనేది మనం ఆ రోజు మీడియాలో చూసాం. కనీసం ఇవాళ వ్యాక్సినేషన్కి తెప్పించుకునే పరిస్థితిలో కూడా మన ముఖ్యమంత్రి గారు లేరు. తన మీద ఉన్న సిబిఐ కేసులు రద్దు చేయించుకోవడానికో వాటిపైన యాక్షన్ లేకుండా వాటిని డిలే చేయడం కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడం ఒక్కటే ఆయన ధ్యేయం తప్పించి రాష్ట్ర ప్రజానీకం ప్రయోజనాలు ఆయనకు పట్టదు. అదే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయంలో అయినా కేంద్రంతో పోరాడే మనస్తత్వం ఆయనకి లేదు. పోరాడే